नमो नमो ना तेलुगु देशमा, नमो नमो ना तेलुगु देशमा, नंदमूरी गुंडे नुंडी पोंगिन आवेशमा, स्वर्णांधनु निर्मिंचगा सागे प्रस्थानमा, वंदनम वंदनम शिरसाभिवंदनम, वंदनम वंदनम हृदयाभिवंदनम, नमो नमो ना तेलुगु देशमा। తెలుగువాణి పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, ఉళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, వారందరి ఆదేశాల మీదట తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు 26వ తారీఖున ఒంగోలు పట్టణంలో సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఈ నమోదు కార్యక్రమం ప్రారంభించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మాకు ఈ మధ్యనే దిశ దిశ అనే సూచికలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించారు. ఉన్నప్పుడు కూడా మన సభ్యత్వం అనేది 60 లక్షల మంది సభ్యుల్ని ఈ సంవత్సరం సభ్యులుగా మనం చేర్చుకోవాలి. 2 సంవత్సరాల కాల పరిమితి కూడా ఉంటుంది. ఉన్నప్పుడు కూడా ఎందుకంటే మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం, మన కార్యకర్తలకి అందరికి కూడా మనం సాయం చేయగలుగుతాము. వారిని కూడా వారి వారి మిత్రులను అందరూ కూడా చేర్చుకొని ఈ 60 లక్షల మంది సభ్యత్వంగా మనం చేసుకుంటే మనకి ఇంకా కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తలకి సేవా కార్యక్రమాలు కూడా చేసుకునే దాని కొరకు ఎంతో వీలుంది అనేది వారు ఇచ్చిన సూచనల మీదట ఈరోజు పెద్దలు సోదరులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు అందరికీ మాకు కూడా వారి చేతుల మీదుగా కూడా మేము సభ్యత్వం తీసుకోవడం ఎంతో సంతోషంగా కూడా భావిస్తున్నాం అనేది కూడా మీకు తెలుపుకుంటూ, ఈరోజు చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం అనేది కూడా వారందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది 2 నెలల కాలం అనేది కూడా వారు నిర్ణయించున్నారు. ఎంత త్వరగా కూడా ఇది పూర్తవుతుంది, 60 లక్షల సభ్యత్వం అనేది కూడా నేను పూర్తిగా కూడా నమ్ముతూ మా కుటుంబం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ ప్రకారం పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేసుకోవటం, ప్రతి ఏటా కూడా కుటుంబ సభ్యులను పెంచుకుంటూ పోవటం, ఇది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానికి ఈరోజు 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా మొదలుపెట్టారు. దానికి 10 గంటలకి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెంబర్షిప్ చేసుకున్నారు. అదేవిధంగా 10:30 నుంచి రాష్ట్రం అంతా కూడా దానికి ఒక బార్ కోడ్ ఇవ్వటం కానీ, ఒక సెల్ నెంబర్ ఇవ్వటం కానీ, ఒక సాఫ్ట్వేర్ సందర్భంగా దాన్ని ఏ విధంగా చేస్తే ఈజీగా ఉంటుందో దాని ప్రకారంగా అన్నీ కూడా వాళ్ళంతా కూడా ప్రికాషన్స్ తీసుకొని ఈ రోజు నుంచి రాష్ట్రం అంతా కూడా మొదలు పెట్టడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒంగోలులో పోయిన టర్ములో 42,000 ఒంగోలు నియోజకవర్గం చేశాం. ఈసారి ఒక 60,000 టార్గెట్ పెట్టుకున్నాం. 60,000 పైన చేయాలనే ఉద్దేశంతో నిన్న అందరిని కూడా పిలిచి అందరితో కూడా చెప్పి అన్ని డివిజన్స్లో కూడా ఇదివరకు ఎవరు చేశారు, ఇంకా కూడా మనం పార్టీని ఏ విధంగా శ్రద్ధ చేసుకోవాలి, కుటుంబ సభ్యుల్ని ఎక్కువ మందిని ఏ విధంగా తీసుకురావాలనేది
అన్నీ కూడా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన ఇక్కడ పార్టీ ఆఫీసులో మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మేము, అదేవిధంగా మా అమ్మాయి కూడా ఫస్ట్ టైం మెంబర్షిప్ తీసుకుంటా, ఈరోజు అనీష కూడా ఈరోజు మెంబర్షిప్ తీసుకుంది. మేమిద్దరమే ఏదైతే పార్టీ పెట్టిందో 100 రూపాయల సభ్యత్వం, అదేవిధంగా పర్మనెంట్ సభ్యత్వాలు ఏదైతే 100 రూపాయలు పెట్టారో, ఎంపీ గారు నేను ఇద్దరం కూడా 100 రూపాయలతోటి పర్మనెంట్ తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ని ఇప్పుడే మేము కూడా చేసుకున్నాం. అదేవిధంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పర్మనెంట్గా మెంబర్షిప్ కావాలంటే 100 రూపాయలు మీరు చేసుకోండి. అదేవిధంగా లేదు మనం మెంబర్షిప్ 2 ఇయర్స్కి ఒకసారి రెన్యూల్ కాబట్టి ప్రతి ఒక్కరూ 100 రూపాయలు కట్టి అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి క్యాష్ అనేది ఎవరు ఇవ్వగల, దానికి ఒక బార్కోడ్ ఇచ్చారు, బార్కోడ్ ద్వారా పేమెంట్ చేయటం, లేకపోతే కార్డు మన క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయండి. ఎవరికి కూడా 100 రూపాయలు కూడా క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యాష్ ఇచ్చి మళ్ళా అది ఏదైనా అయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి రాకుండా ఈరోజు పార్టీ కూడా దాని మీద ఒక ప్రికాషన్ తీసుకొని అందరికి కూడా ఆన్లైన్ క్యాష్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా పాటించుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా నిన్న కూడా చెప్పాం మేము, అదివరకు 2 లక్షల రూపాయలు బీమా పాలసీ ఇచ్చేవారు, ఈరోజు ఈసారి 5 లక్షల రూపాయలు బీమా పాలసీ చేశారు. దాంతోపాటు ఎవరన్నా మెంబర్షిప్ పేదవాళ్ళు ఎవరన్నా చనిపోతే దాని మట్టి ఖర్చుకి 10,000 రూపాయలు ఇమీడియట్గా వచ్చేటట్టుగా దాన్ని కూడా ఈసారి దీంట్లో మెంబర్షిప్లో ఇవన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఎక్కువ మంది కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వండి, తప్పకుండా పార్టీని బలోపేతం చేయండి. ఎక్కువ మంది కుటుంబ సభ్యులుగా మన ఒంగోలు కూడా రాష్ట్రంలో మొదటగా ఉండేటట్టుగా అందరూ కూడా దీంట్లో జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నారు.